नमस्ते वरंगल दर्शन प्रतिरोज वार्तलतो मी मुंदुकु वस्तु मी देवलपल्ली श्रीकांत आयान फाउंडेशन व्यवस्थापक अध्यक्षुलु अन्वर्नु तेलंगाणा राष्ट्र आर्थिक शाखा मंत्री हरीश राव हैदराबादलो अभिनंदिंचारु। अन्वर् ఇటీవల మెడికల్ స్టూడెంట్స్ సానియా మరియు షోయబ్ కి అందించిన తోడ్పాటు ఎందరో యువతలకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు। గత కొన్ని సంవత్సరాలుగా అన్వర్ చేసిన సామాజిక కార్యక్రమాలు మరియు సేవ అభినందనీయమని అభిప్రాయపడ్డారు। అన్వర్కు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసనిచ్చారు। ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మన్మరాల్ వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు। హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పెద్ద కుమారుడు ఈనాడు ఎండి కిరణ్ కూతురు వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు। టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి 7800 మంది హాజరు కానున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు। ఈ నెల 20వ తేదీన పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా కుడా గ్రౌండ్ లో 25000 మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి దాదాపు 8000 మంది హాజరు కావాలని ప్రతి డివిజన్ నుంచి 300 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొనేలా నాయకులు కృషి చేయాలని నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ దిశానిర్దేశం చేశారు। ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం బాధ్యతలు స్వీకరించారు। హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। గౌరవ అధ్యక్షులుగా టి రామస్వామి, అధ్యక్షులుగా దొంతి తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులుగా బి శ్రీదేవి, బి సాంబయ్య, రవి రాథోడ్, కె ప్రకాష్ చంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కర్రా శ్రీనివాస్ రెడ్డి, యు కుమరయ్య, సంయుక్త కార్యదర్శిగా టి శేషుకుమార్, ఎస్ పైడిరాజు, కోశాధికారులుగా ఎంఏ సలీం, జి సారంగపాణి, ప్రచార కార్యదర్శులుగా ఎం సాయి కుమార్, జి మహేందర్, అలాగే ప్రచార కార్యదర్శులుగా సభ్యులుగా ఎం రమేష్ కుమార్, ఎం రాజశేఖర రెడ్డి, ఏ సంతోష్, ఏ రాజేష్ ఖన్నా, ఏ సాంబయ్య, ఉదయ్ కుమార్, పి యుగేందర్రావు ఉన్నారు। జిల్లా స్థాయి అధికారుల ఫోటోలను వినియోగించుకొని సైబర్ నేరగాళ్లు పంపించే తప్పుడు అభ్యర్థనలకు స్పందించి మోసపోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు। గతంలో ఫేస్బుక్ ను వేదికగా చేసుకొని మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకొని వారి ఫోటోలను వినియోగించుకొని సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులకు నకిలీ అభ్యర్థనలను పంపించి మోసాలకు పాల్పడడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు। ఇందులో భాగంగా గత నెల మార్చి 28వ తేదీన వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి గోపి ఫోటోను వాట్సాప్ డిపిగా వినియోగించుకొని సైబర్ నేరగాళ్లు సంబంధిత రెవెన్యూ విభాగానికి చెందిన కింది స్థాయి అధికారికి అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపించాల్సిందిగా వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాన్ని పంపించడం జరిగిందని తెలిపారు। ఈ సందేశానికి స్పందించిన అధికారి జిల్లా కలెక్టర్ను సంప్రదించకుండానే తక్షణమే సందేశం వచ్చిన వాట్సాప్ నెంబర్కు 150,000 రూపాయల విలువగల అమెజాన్ కూపన్లను సంబంధించిన వారికి ఫార్వర్డ్ చేశారని తెలిపారు। కొద్దిసేపటికే మోసానికి గురైనట్లుగా నిర్ధారించుకున్న సదరు అధికారి వరంగల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు సదరు మోసపోయిన అధికారి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో 2 కేసులను నమోదు చేశారు। దీంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సైబర్ విభాగం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని అన్నారు। దర్యాప్తులో భాగంగా ఈ సైబర్ నేరానికి పాల్పడింది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సైబర్ నేరాలుగా గుర్తించడంతో పాటు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిన అమెజాన్ కూపన్లు వినియోగించకుండా కూపన్లను నిలిపివేయాల్సిందిగా సైబర్ విభాగం అమెజాన్ సంస్థకు అభ్యర్థన పంపించడం జరిగిందని తెలిపారు। త్వరలోనే నిందితులను పట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు। అదేవిధంగా సైబర్ నేరగాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా స్థాయి అధికారుల ఫోటోలను వినియోగించుకొని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు। ఈ దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ పై అధికారి ఫోటో డీపీగా ఉపయోగించుకొని డబ్బు అవసరం లేదా అమెజాన్ కూపన్లు పంపించమంటూ తెలిపే అధికారాలు వచ్చే వాట్సాప్ సందేశాలకు సంబంధించిన ఉద్యోగులు తక్షణమే స్పందించకుండా సంబంధిత ఉన్నత అధికారులు సంప్రదించి తదుపరి చర్యలకు పూనుకోవాలని సూచించారు। అదేవిధంగా ప్రజలు సైతం తమ రక్త సంబంధికులు కానీ బంధుమిత్రులకు కానీ వాట్సాప్ డిపి ఫోటోలతో వాట్సాప్లో వచ్చే నకిలీ సందేశాలకు తక్షణమే స్పందించకుండా వారికి ఫోన్ లేదా ప్రత్యక్షంగా కానీ సంప్రదించిన అనంతరమే నకిలీ సందేశాలకు తక్షణమే స్పందించాలని అన్నారు। ఇక సందేశాలపై ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రభుత్వోగులు ప్రజలు కానీ తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగానికి లేదా 1930కు సమాచారాన్ని అందించాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు। ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు బాగా పెరిగినందున దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెల్లడైంది। ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంధన వినియోగం బాగా తగ్గిందని తెలుస్తోంది। పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం।
మార్చ్ తొలి 16 రోజులతో పోల్చితే ఏప్రిల్ నెలలో 10% పెట్రోల్ వినియోగం తగ్గింది. డీజిల్ వినియోగం 15.6%, వంట గ్యాస్ వినియోగం 1.7% క్షీణించింది. గత 10 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉండడం కొంత ఊరటనిస్తోంది. నియంత్రిత పోకడతో రాష్ట్రాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగం చేశారని, వరి అంటే ఊరి అని రైతులకు మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు. గోవిందరావుపేట మండలం ముచ్చాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పేద ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు చేసింది ఏమీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గడిచిన 8 ఏండ్ల కేసీఆర్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. మేము అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి ఏమంటాడంటే, మేము ఇంటింటికి పింఛన్లు ఇచ్చినాము, ఇంటింటికి మంచిగా కరెంటు ఫుల్గా వస్తుంది అందరికి, అదే విధంగా అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము, ఏది అడుగుతుంది చేస్తా ఉన్నాము, మీరు ఎందుకు మాట్లాడతారని మా నోట్లు మూయిస్తారు. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది పెన్షన్లు రాక, ముసలోళ్ళు చనిపోయి, భర్తలు చనిపోయి, ఒంటరి మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారంటే, లేదు లేదు మేము 2 లక్షల మందికి 2 లక్షల మందికి ఇస్తానమంటారు. నువ్వు ఎక్కడో ఉన్నోనికో లేనోనికో ఇచ్చి అసలు కడుపు కాలేటోళ్ళకి ఇవ్వకుంటే ఎట్లా ఉంటాయి చెప్పు. డబుల్ బెడ్రూమ్ల విషయం కూడా ఊరికో 10వ 20వ గతంలో ఇచ్చారు తప్ప అవి కూడా పూర్తి కాక, బిల్లులు రాక. మొన్న మేము అసెంబ్లీలో మాట్లాడుతూ అందరికి బిల్లులు ఇచ్చినాం, ఎక్కడ కూడా పెండింగ్ లేదు, అన్ని కట్టేసినామని మంత్రి గారు అన్నారు. నేను అక్కడ అడిగినే ఇక్కడ చెప్తాను, ఎందుకంటే అక్కడ చెప్పేదానికి ఇక్కడ చూసేదానికి తేడా ఉన్నదని ఈరోజు ఊరూరులో ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎట్లా ఉన్నది గల్లీలలో మనం చెప్పేది ఏమైతానే ఏం కావట్లేదు అనేది తెలుసుకోవడానికే ఈ యాత్ర పెట్టినాం. చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన కడియం శ్రీహరికు వివిధ సంఘాల గ్రామ మహిళలు తమ సంఘ భవనం అసంపూర్తిగా ఉందని వివరించారు. వారి అభ్యర్థన మేరకు వారి సంఘ భవన నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పర్యటించి ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి వారికి కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామం నందు ఈస్టర్ పండుగలో పాల్గొన్నారు. ఇక ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా వరంగల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ని నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.